తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ఇప్పుడు సమంతా పడ్డారు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖ నాయక్ ఉన్నారు. రేఖ నాయక్ గారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ ప్రజలు కలగన్నారో అది ఈ రోజు నెరవేరుతుంది. మరి కేసీఆర్ మోసం చేసినందుకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. వాస్తవంగా నా కల అయితే నిజమైంది. ఈరోజు తెలంగాణలో ఆడబిడ్డలకి కానీ ఈరోజు కళ్యాణ లక్ష్మి అని పేరు చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత ఇవ్వడం కానీ, డబల్ బెడ్రూమ్ మోసం కానీ, మరి అలాగే ఈరోజు మనం చూస్తే మనకి దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని చెప్పాడు. ఏ బంధువులు ఎక్కడొచ్చాయి అనేది నేను అడుగుతున్నాను ఈరోజు. అందుకోసమే ప్రజలు మంచి బుద్ధి చెప్పి ఆయనను వాపస్ పంపించడం జరిగింది. మరి ఆ కళ అనేది నిజమైంది. కానీ నిజంగా అంటే కేసీఆర్ యొక్క పనితీరు మీద వ్యతిరేకత, లేకపోతే ఎమ్మెల్యేపై వ్యతిరేకత అంటే ఏం చెప్తారు? కేసీఆర్ మీద వాళ్ళ ఎమ్మెల్యేల మీద కూడా ఉండే, కేసీఆర్ మీదనే ఎమ్మెల్యేలు పాపం ఏం చేస్తారండి, కేసీఆర్ గవర్నమెంట్ మీదనే వ్యతిరేకంగా. కానీ ఆ సెగ్మెంట్ లో మిమ్మల్ని పక్కన పెట్టి కేటీఆర్ టికెట్ ఇచ్చినారు, మీరు జీర్ణించుకున్నారా? జీర్ణించుకోవడం అంటే ఈ ప్రజలు బుద్ధి చెప్పారు కదా, ఏం జీర్ణించుకున్నాం అనేది ప్రజలు చెప్పారు కదా. నేను జీర్ణించుకోవడం తర్వాత నా ప్రజలైతే బుద్ధి చెప్పారు కదా.